తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు పోరు రసవత్తరంగా సాగనుంది మొన్నటి వరకు బీజేపీ రేసులో ఉంది కానీ అనూహ్యంగా ఆ పార్టీ వెనుకబడిపోయింది ఇక వలసలు కూడా ఆగిపోయాయి దీంతో ఆ పార్టీకి ప్రస్తుత పరిణామాలేవీ కలిసి రావడం లేదు అయితే తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలమన్న పార్టీల్లో బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది కానీ కేసీఆర్ చేసిన రాజకీయం కమలం నేతల దూకుడుగా వెళ్లడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఫైట్ నడిచింది కానీ అది కృత్రిమమైన రాజకీయ పోరని తేలిపోయింది అసలు బలం కాంగ్రెస్ పార్టీకుంది కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి చేరికలు బాగా కలిసొచ్చాయి ఊహించని చేరికలు ఆ పార్టీలో కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీలోని కీలక నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు ప్రధానంగా లోని కీలక నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు తాజాగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావులతో సహా ముప్పై ఐదు మంది నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు ఇంకా కొందరు నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు దీంతో కాంగ్రెస్లో జోష్ నెలకొంది పైగా జులై రెండున ఖమ్మంకు రాహుల్ గాంధీ వస్తున్నారు ఆయన సమక్షంలో భారీ చేరికలు ఉన్నాయి అటు కాంగ్రెస్ లో ఉంటే కమలం పార్టీలో క్లాష్ నడుస్తుంది అసలే రేసులో వెనకబడింది ఈ క్రమంలో బండి సంజయ్ తో కొందరు నేతలకు పడ్డం లేదు ఇప్పటికే పార్టీలో యాక్టివ్ గా లేని ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసి అధ్యక్షుడిగా బండిని తొలగించాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం అదే సమయంలో ఈటల కోమటిరెడ్డి సైతం పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది కానీ షా సముచిత స్థానం ఇస్తామని చెప్పారని పార్టీలో కీలక మార్పులకు అంగీకారం తెలిపారని దీంతో ఈటల కోమటిరెడ్డి పార్టీ మార్పుని వాయిదా వేసుకున్నారని తెలిసింది కానీ ఏదేమైనా కాంగ్రెస్లో జోషుంటే కమలంలో క్లాష్ నడుస్తుంది